తన నివాసం నుంచి ఖమ్మం రిటర్నింగ్ కార్యాలయానికి బయలుదేరారు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మనం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి చూపించే విజువల్స్ విజువల్స్ ను ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ప్రస్తుతం తన నివాసం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు నిబంధనలతో కూడినటువంటి సమయం ఇచ్చింది ఐటీ సోదా అధికారులు కూడా ప్రస్తుతం పొంగులేటి వెంట కార్లోనే ఉన్నారు ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నారు ఇక్కడ చాలా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ప్రధానంగా ఉదయం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు చూసిన రహదారులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క అనుచరులు భారీ మొత్తంలో మోహరించారు పరిస్థితి కనిపిస్తా ఉంది పూర్తిగా ఒక నిర్బంధం నుంచి బయటికి వచ్చిన నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరికీ కూడా కరచాలనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఖమ్మంలో నెలకొంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం రూరల్ లోని పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్తున్నారు ఆయన అక్కడే నామినేషన్ దాఖలు చేస్తారు పూర్తిగా ఉదయం నుంచి ఐటీ అధికారులు అటు హైదరాబాద్ అదేవిధంగా ఖమ్మం రూరల్ లోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున అనుచరులంతా కూడా ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి అయితే తరలి వచ్చారు ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం పొంగులేటి అందరికీ కరచల్లం చేస్తూ అభివాదం చేస్తూ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్నారు పూర్తిగా తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి సోదాలు పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొద్దిసేపటి క్రితం మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు తనపై రాజకీయ కక్ష సాధింపుల ధోరణిలో భాగంగానే అటు బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాగా తనపై జరుగుతున్నటువంటి దాడులను చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు అనుచరులతో ప్రస్తుతం ఆయన ఖమ్మం రూరల్ మండలంలోని పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ క్యాంప్ కార్యాలయానికి పూర్తిగా ఒకవైపు కార్యకర్తలంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నారు తమ నేతపై ఇలా కక్ష సాధింపు దాడులు సరైనవి కాదని ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్తామని చెప్పి అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డి గత కొద్దిసేపటి క్రితం మీడియాను ఉద్దేశించి కూడా ప్రసంగించిన పరిస్థితి కనిపించింది మొత్తంగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది ఖమ్మంలో అటు ఖమ్మం నుంచి పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి చూస్తున్నాం ప్రస్తుతం దిష్టి బొమ్మ కూడా దహనం చేస్తున్నారు తనపై పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై ఇంటిపై ఐటీ సోదాలు జరగబడని పూర్తిగా నిరసిస్తూ అటు కార్యకర్తలు శ్రేణులు కూడా భగ్గుమంటున్న పరిస్థితి కనిపించింది ప్రస్తుతం బీఆర్ఎస్ యొక్క దిష్టి బొమ్మ దహనం చేస్తున్నారు పొంగులేటి శ్రేణులు ప్రస్తుతం ఆయన కారులో ఆయన వెంట ఆయన వ్యక్తిగత పిఏతో పాటు ఐటీ అధికారి కూడా ఉన్నారు మళ్ళీ తిరిగి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన నివాసానికి చేరుకుంటారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదా చేసే అవకాశం అయితే ఉంది మొత్తంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫైర్ అయ్యారని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు ఈ రోజు వేకువ జామున 5 గంటల నుంచే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటితో ఖమ్మం రూరల్ లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు వంటి నిర్దిష్ట సమాచారం మేరకే సోదాలు నిర్వహించామని చెప్పి అటు ఐటీ అధికారులు చెబుతున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలపైనే ఐటీ సోదాలు జరుగుతున్నాయని ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా మనం ప్రస్తుతం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కార్యకర్తలకు ప్రజలకు అభివాదం చేస్తూ తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు ఖమ్మం రూరల్లోని రిటర్నింగ్ కార్యాలయానికి బయలుదేరారు నామినేషన్ అనంతరం మళ్ళీ తిరిగి పొంగులేటి ఖమ్మంలోని తన నివాసానికి చేరుకుంటారు ఆ తర్వాత అధికారుల విచారణ కొనసాగుతుంది ఐటీ అధికారులు ఆ విచారణను కంటిన్యూ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం నిబంధనలతో కూడినటువంటి వెసులుబాటును మాత్రమే ఐటీ అధికారులు కల్పించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన శ్రీనన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున రహదారిపైకి వచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా వ్యవహరిస్తే ఎటువంటి నష్టం జరిగినటువంటి జరిగినా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొద్దిసేపటి మీడియాని ఉద్దేశించి పెంచారు ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిణామాలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కల్వకుంట్ల కుటుంబానికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఖచ్చితంగా రాబోయేది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో
అన్ని పనులు చేస్తా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం పడిపోతుందన్న భయాందోళన బీఆర్ఎస్ లో కనిపిస్తుంది. బీజేపీకి బీఆర్ఎస్ గా ఉన్నటువంటి బీటీఎం గా ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు కలిసి కూడా అటు తమ నేతలపై కావచ్చు తమ పార్టీ కార్యకర్తలపై నేతలను భయాందోళనకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారంటే కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. మొత్తం మీద చాలా ఉద్రిక్తత వాతావరణం ఖమ్మంలో నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా చూస్తారు, ఒకవైపు నామినేషన్ దాఖలకు కూడా నిబంధనలతో కూడినటువంటి వెసులుబాటు ఐటీ అధికారులు కల్పించారు, మళ్లీ విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు, ఏం చెప్పారు అంటే ఒకటండి, వాళ్ళు భయం ప్రాంతం గురి చేస్తున్నారు తప్ప ఇంకేం లేదంటే, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఆదరిస్తున్నారు అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, మేము ఓడిపోతున్నాం, రాష్ట్రం కోల్పోతున్నాం, ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం రాబోతుంది తెలంగాణలో, అందుకోసమే వీళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం ప్రయత్నం చేయండి, కాకపోతే ప్రభుత్వం రాబోతుంది. మిమ్మల్ని ఇదైతే రేడ్ మాకు చేపిస్తున్నారు, మీరు జైల్లో చెప్పడానికి కేవలం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నాము, ఇందులో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు లేదని చెప్పేసి అటు అధికారులు చెప్తా ఉన్నారు, ఐటీ అధికారులు. ఏం సమాధానం ఇస్తారు ఏమండి, అంటే అక్కడి నుంచి వీళ్ళకి సిగ్నల్ తెప్పించుకొని వీళ్ళు రకరకాల ఇబ్బంది పెడుతున్నారు, కాకపోతే మిమ్మల్ని ప్రజలు వదిలిపెట్టారు. మాకు మంచిది మేము క్లీన్ చిట్ ఉన్నాం, మేము మమ్మల్ని ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. మీకు గుణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు చాలా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసేందుకైతే ప్రయాణం అయ్యారు. మనం ఎక్స్క్లూజివ్ గా టీవీ స్క్రీన్ పై చూడొచ్చు, పూర్తిగా తన నివాసం నుంచే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివాదం చేస్తూ నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయాణమయ్యారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా రహదారిపైకి వచ్చి పూర్తిగా అభివాదం చేస్తా ఉన్నారు. తమ నేత కష్టకాలంలో ఉన్నారు, ఖచ్చితంగా తాము అండగా ఉంటామన్న ఒక ఊరినిచ్చే పరిస్థితి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు తమ అంతా ఉన్నామన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం అయితే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు చేస్తున్నారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఐటీ అధికారులు కూడా పొంగులేటి కారులోనే ఉన్నారు. మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఐటీ అధికారులతో అనుచరులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకైతే ప్రయాణమయ్యారు. మొత్తంగా ఉదయం నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల్లో ఎటువంటి నగదు లభ్యమైంది లేదంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా లభ్యమయ్యా అన్న అంశంపై కూడా ఇప్పటివరకు ఐటీ అధికారులు ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. మొత్తంగా ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న పరిస్థితిని ఆర్టీవీ మినిట్ మీట్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచి కూడా ఆర్టీవీ బృందం పొంగులేటి నివాసం వద్దే ఉంటూ మినిట్ టు మినిట్ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసి అక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖమ్మం రూరల్లోని రిటర్నింగ్ క్యాంపు కార్యాలయానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణమైనటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై. నిబంధనలకు ఉన్నటువంటి వెసులుబాటు ఐటీ అధికారులు కల్పించడంతో పొంగులేటి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం రహదారులపై ఎక్కడికక్కడ పొంగులేటి అంచర్లు కార్యకర్తలు ముఖ్య నేతలంతా కూడా పొంగులేటి వెంట నామినేషన్ దాఖలు చేసి ఎందుకు వెళ్తున్న ఆయనను అనుసరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పరిస్థితి. నామినేషన్ దాఖలు అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ తన నివాసానికి రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది, సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అసలు ఏం జరిగిందన్న అంశంపై అయితే ఐటీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఐటీ అధికారుల నుంచి అయితే ఎటువంటి స్పష్టత రాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో అంశంపై కూడా ఐటీ అధికారులు ఇప్పటివరకు స్పందించలేని పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఉదయం నుంచి పొంగులేటి కుటుంబ సభ్యులందరినీ కూడా నిర్బంధించిన పరిస్థితి కనిపించింది. ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లతో పాటు కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు కూడా అటు ఐటీ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 15 కార్లలో ఐటీ అధికారులు ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు, దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం నగరంలోని రాఘవ నిలయంతో పాటు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో గల నందిని హిల్స్ లో గల ఉన్నటువంటి పొంగులేటి మరో నివాసంలో, ఖమ్మం రూరల్ లోని క్యాంపు కార్యాలయంలో కూడా అటు ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
పూర్తి సోదాల పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయంటూ కూడా ప్రధానంగా పొంగులేటి చెప్తున్న పరిస్థితి ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన ఈ రోజు దాఖలు చేసేందుకు ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఈ రోజు భారీ జనసందోహం మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఖమ్మం రూరల్లోని రిటర్నింగ్ క్యాంప్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది అయితే ఊహించని పరిణామాల నేపథ్యంలో బయలుదేరారు ఆయన పూర్తిగా మనం చూస్తున్న మాటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా పొంగులేటి వెంట భారీ అనుచర గణంతో పాటు ముఖ్య కార్యకర్తలు నేతలంతా కూడా నామినేషన్ దాఖలకు వెళ్లేందుకు పొంగులేటిని అనుసరిస్తూ ఉన్నారు మొత్తంగా రహదారులపై భారీ మొత్తంలో కార్యకర్తలు వచ్చి మొత్తంగా పొంగులేటిని అనుసరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఖమ్మం రూరల్ రిటర్నింగ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి అక్కడ నామినేషన్ దాఖలు చేసి మళ్లీ ఐటీ అధికారులతో కలిసి తిరిగి పొంగులేటి తన నివాసానికి చేరుకుంటారు కార్యాలయంలో కావచ్చు నివాసంలో కావచ్చు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది ఇది వీడియో నాయంద్ర బాబుతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం నుంచి ఈరోజు మంచి రోజని ఈ నెల 30వ తారీఖు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలేరులో నామినేషన్ వేయటానికి పురోహితులు నా శ్రేయోభిలాషులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు మంచి రోజు నామినేషన్ ఫైల్ చేద్దామని రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకొని ఈరోజు 11 గంటలకి నామినేషన్ వేయాల్సిన టైం ఉంది అయితే ప్రతిరోజు పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా డబ్బు ఉన్నా లేకున్నా నిత్యము ప్రజలతో సత్సంబంధాలతో ఉండే నేను లెగటంతోనే 5 గంటలకు ఉదయం నేను లెగటంతోనే నేను సర్వసాధారణంగా జిల్లాలోని ముఖ్య నాయకులు ఎర్లీ మార్నింగ్ కలవటానికి వస్తుంటారు నేను ఫ్రెష్ అవ్వకముందే జిల్లాలోని వచ్చిన ముఖ్య నాయకులకి ముందు రోజు చెప్పిన ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాతనే ఫ్రెష్ అవుతాను దాంట్లో భాగంగా కరెక్ట్గా 5:05 ఉదయం అప్పుడే నేను లెగిసి బ్రష్ చేసుకుంటున్నాను సుమారు ఒక 15 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక 10 మంది మేము వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు సో వెల్కమ్ అని చెప్పాం ఎందుకంటే ఇది నాకు ముందే తెలుసు ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు ఏదైతే గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మీద కాంగ్రెస్ శ్రేణుల మీద కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని పబ్లిక్ మౌత్ టాక్ని జీర్ణించుకోలేని ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొల్యూడై కాంగ్రెస్ పార్టీ నాయకులని అభిమానుల్ని కార్యకర్తల్ని గత కొద్ది రోజుల నుంచి ఎలా ఇబ్బంది పెడుతుందో ప్రత్యక్షంగా చూసిన మేము ఏదైతే జనవరి 1వ తారీఖు నాడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల మనసులో ఏదైతే ఉందో ఈ నిరంకుశ పాలన బీఆర్ఎస్ పార్టీని దించే దాంట్లో భాగంగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చే దాంట్లో భాగంగా జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఆనాటి నా అభిమానుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి నేను మాట్లాడింది లగాయిత్తు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది రెండవ పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ
బీజేపీ పార్టీ అయితే బీజేపీ పెద్దలు అనేక మంది నాతో మాట్లాడారు మాట్లాడి మా బిఆర్ఎస్ బీజేపీ పార్టీలోకి రావాలని కోరారు మొదటి కొద్ది నెలల్లో నేను వేచి చూస్తాను ఇప్పుడే మీ పార్టీలోకి రాలేను అని చెప్పాను తదుపరి సున్నితమైన వార్నింగ్ల రూపంలో కూడా నాకు ఇచ్చారు ఆనాడు అయినా నేను అధికారం కోసం తహతహలాడో అధికార పార్టీ కోసమో పదవుల కోసమో నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు బిఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన ఏదైతే ఉందో నా మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి నా కుటుంబ సభ్యులకు ఉన్న సమస్తల మీద వ్యవస్థల మీద నన్ను అభిమానించే నాయకుల మీద ఉదాహరణకి విజయబాబు గారు లాంటి అనేక మంది నాయకుల మీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు నన్ను నమ్ముకున్న నాయకులకు కూడా తెలుసు సీనన్నతో ప్రయాణం చేస్తే మనకి ఇబ్బంది ఉంటదని నాయకులకు కూడా తెలుసు అయినా ఎన్ని కష్టాలైనా ఎదురై చేస్తాం ఫేస్ చేస్తాం నీ అంటే మేము ఉంటామని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది నా ఎంట ఉన్నారు అయితే దాంట్లో భాగంగా బీజేపీ పార్టీలోకి రాలేదని వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డే బై డే ఇంప్రూవ్ అయ్యి అధికారానికి రేపు రాబోతుందని తలంచి కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని బీజేపీకి బి పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సూచనల మేరకు ఎవరైతే ఈ బిఆర్ఎస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కలవకుంట్ల కుటుంబాన్ని విమర్శిస్తారో ఉన్న నిజాన్ని చెప్తారో వారిని ఇబ్బంది పెట్టే దాంట్లో భాగంగా ఈ దాడులు జరుగుతాయని నాకు ముందే తెలుసు అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను నాకేం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదది ఇబ్బందులు పెడతారని చెప్పాను ఏదైతే నేను ఊహించానో మనిషికి ఒక ఆశయం ఆలోచన ఉంటది ఏదైతే ఈ రోజు రాజకీయాల్లో ఉన్న నేను నామినేషన్ వేయాలి అని కోరుకున్న ఈ రోజు ప్రజలు ఆశించి ప్రజాప్రతినిధిగా నామినేషన్ వేసే రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను నమ్ముకున్న వాళ్ళని భయభ్రాంతులు చేయటం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాయకుల్ని ఒక భయాన్ని క్రియేట్ చేయటం కోసం మేము తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా ఇబ్బంది పెడతాము అని ఇండికేషన్ ఇవ్వటం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మనుగడకి ఇబ్బంది కలుగుతుందని తలంచి ఈనాడు ఉదయం 5:05 సుమారు 32-33 ప్రాంతాలలో ఇంకా కరెక్ట్ లెక్క రావాల్సి ఉంది వందలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని పోలీస్ బలగాలని దించి యుద్ధ ప్రాతిపదిక మీద సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహించేదానికి నేనేం భయపడటంలా నేనేమీ తప్పు చేయలేదు తప్పు చేస్తే తప్పకుండా నా తప్పుని పబ్లిక్ గా ఒప్పుకుంటాను వాళ్ళు ఎన్ని సోదాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత మంది నన్ను నమ్ముకున్న నాయకులని కార్యకర్తలని మా స్టాఫ్ ని ఫిజికల్ గా హరాస్మెంట్ చేసినా భయభ్రాంతులు చేసినా చిట్ట చివరికి వాళ్ళు చేయగలిగేది ఏంది నన్ను జైల్లో పెడతారు అంతే కదా జైల్లో పెట్టినా ఏ ఆశయం కోసమైతే ఏ పోరాటం అయితే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నేను ఈనాడు చేస్తున్నానో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా నిబద్ధతతో రాజ్యాంగ పరంగా మానవుడికి వ్యక్తికి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంటు ఎన్నికల్లో
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకురావడం కోసం ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు యావత్ జైలు శిక్ష నాకు వేసిన ఒక్క అడుగు కూడా ఎనక్కేయకుండా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కోసం ఎంత దూరమైనా కూడా ముందుకే పయనిస్తాను గాని వెనక్కి పయనించను అదే రకంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న పెద్దలు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ప్రజలను పరిపిస్తున్న పరిపాలిస్తున్నామా మనం ప్రజల కోసమే పరిపాలిస్తున్నామా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ ఎన్నికల్లో ఈనాడు పాల్గొనట్లేదు అనేక రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి దాంట్లో మీ బి పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ కూడా ఉంది డబ్బు లక్షలాది కోట్లు ఉంది ఆ పార్టీ దగ్గర మీ దగ్గర మా దగ్గర ఏముంది బూడిద తప్ప మా దగ్గర ఏముంది ఉన్న డబ్బంతా మీ ప్రభుత్వాల దగ్గరే ఆపుకుంటారు నా డబ్బంతా నా దగ్గర ఏమి డబ్బు ఉంది నన్ను నమ్ముకున్న కార్యకర్తల దగ్గర ఏమి డబ్బు ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమి డబ్బు ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కుంభకై ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడిగా ఉన్న నా మీద నా కుటుంబ సభ్యుల మీద నాతో పయనించే నాయకుల మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో రైళ్లు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చట్టం మీ పని మీరు చేసుకోండి చట్టం ప్రతిపక్షంలో ఉన్న మా ఒక్కలకే కాదు చట్టం ప్రతిపక్షంలో ఉన్న మా ఒక్కలకే కాదు రాజ్యాంగంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఉందా ఇదేనా మీ సంస్కృతి సంస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా మీ నిరంకుశ ఆలోచనలు నిరంకుశ ధోరణిని మానుకొని ప్రతిపక్షాలను కూడా ప్రజాస్వామికంగా వారి పనుల్ని వారు చేసుకునే విధంగా వారి నడవడికని వారు నడుచుకునే విధంగా గొంతు ఇప్పి మాట్లాడే విధంగా మీరు నడుచుకోవాలని నడుచుకుంటారని ఈ వేదిక ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాను నేను చెప్పాను మీరు నామినేషన్ వేయడానికి నన్ను వదిలితే సరే సరే నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకుంటే లక్షలాది మంది వచ్చి ఇక్కడ పడి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే